కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని గ్రీన్వే న్యూ కాన్ బ్లాక్ పరిశ్రమ వద్ద కంచికచర్ల మండలం లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గ్రీన్వే న్యూ కాన్ బ్లాక్ పరిశ్రమ స్థాపించే సమయంలో లారీ ఓనర్స్ వర్కర్లతో జరిపిన చర్చల్లో కీలక అంశాలుగా ఉన్న స్థానిక లారీలకే ప్రాధాన్యత కల్పించి బయట నుంచి వచ్చే లారీలకు రెండో స్థానం కేటాయించాలని ఒప్పందం జరిగింది. దాన్ని ఉల్లంఘించారని లారీ యూనియన్ నేతలు ఆందోళన చేశారు. నేను లారీ ఓనర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీని. నేను ఒక సామాన్య మానవుణ్ణి. నాదో చిన్న లారీ తీసుకుని అట్లాగే తిప్పుకుంటున్నాను. ఈ లైట్ వెయిట్ బ్రిక్స్ దగ్గరకు వచ్చేసి రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు పండుకొని లోడ్ ఎత్తుకొని అట్లాగే ఈ విజయవాడ గుంటూరు చుట్టుపక్కల తిరుగుతా ఉన్నాను. రాను రాను ఏమవుతుంది అంటే మా పరిస్థితి మరీ అధ్వానంగా తయారు చేస్తున్నారు, కిరాయిలు తగ్గిస్తున్నారు. రెండోది వచ్చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి డబ్బులు ఇవ్వట్లేదు, కిరాయిలు కూడా సర్జిగా ఇవ్వట్లేదండి. ఇదిగో వస్తున్నాయి అదిగో వస్తున్నాయి అంటున్నారు. మేము అక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టుకుని తిరుగుతా ఉన్నాము. నెలల తరబడి అయినా కానీ మాకు కిరాయిలు రావట్లేదు. రెండోది మాకు రోజు రోజుకి కిరాయిలు తగ్గిస్తూ వస్తున్నారే తప్పితే రూపాయి పెరగట్లేదు. 64 రూపాయలు లీటర్ ఇవాళ డీజిల్ అమ్ముతుందండి. మేము పోయేస్తే మాకు ఒక్క డ్రైవర్ పెట్టుకుని తిరగాలన్న క్లీనర్ మందం కూడా లారీకి డబ్బులు మిగిలిన లేదు. రోజు 400-500 రూపాయలు క్లీనర్కి ఇస్తున్నామండి. రోజుకి 500 రూపాయలు మాకు మిగలటం లేదు. మా పరిస్థితిని గమనించి మేమేంటంటే బాగా ఆందోళనకి ఇక లాభం లేదు, మా పరిస్థితి దారుణంగా దిగదారిపోతున్నాం, అడుక్కునే పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతో మేము ఈ కంపెనీ ముందు ధర్నా చేయడానికైనా సరే ప్రాణత్యాగం చేసైనా సరే మా కోరికలు మేము నెరవేర్చుకొని మా లారీలకు లోడింగ్ పరిటాల గ్రామం కంచికచర్ల వీన్యం తరపున మాకు లోడింగ్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుతూ దేనికైనా సరే సిద్ధం తీర్చి ఎమ్మెల్యే సమస్యను పరిష్కారం చేయాలని ఉద్దేశంతో మేము ఈ మీటింగ్ పెట్టేసి మీ అందరికి కూడా విలేకరులందరి ద్వారా ఫ్యాక్టరీలకు గాని పబ్లిక్ గాని తెలిసి మాకు సహాయ సహకారాలు అందించే వాళ్ళందరినీ అభినందిస్తూ ఇంకా సహాయ సహకారాలు అందించారాయణ. ఈ నూకాన్ బ్రిక్స్ వారు చేసేటువంటి దౌర్జన్యాలకి పరాకాష్ఠగా కంచికచర్ల మండలం వీర్లబాడ మండల అసోసియేషన్ యజమానులు లారీ యజమానుల మొత్తం కలిసి ఈ బ్రిక్స్ మీద ఈ నూకాన్ బ్రిక్స్ కంపెనీ మీద పోరాటం చేయదలుచుకున్నాం. మా సమస్యలు కనుక ఈ లారీ ఓనర్స్ యొక్క సమస్యలు పరిష్కరించకపోతే ఈ రెండు మండలాల లారీ యజమానులతో మొత్తం కలిసి పోరాటం ఎంత పోరాటమైనా చేయడానికి సిద్దంగా ఉన్నామని మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వారు యాజమాన్యం వారు కూడా త్వరగా సాధ్యమైనంత త్వరగా మా లారీ యజమానుల యొక్క సమస్యను పరిష్కరించాలని వాళ్ళని కోరుకుంటున్నాం. వాళ్ళ పరిష్కరించిన విధంగా అయినట్టయితే ఈ రిలే యాక్షన్ కాక ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని నీకు తెలియజేయడం జరిగింది. నేను లారీ ఓనర్ని. లారీ శ్రీనివాస్ గారు లారీలు కొనుక్కొని తిప్పుకోండి పరిటాల వారు అని అన్నారు. ఇవాళ బయట లారీలు తీసుకొచ్చి ఇక్కడ తిప్పుతున్నాడు. వాళ్ళు మాపై దౌర్జన్యం చేసి మాకు లోడింగ్ ఇవ్వటం లేదు. మా లారీలు వారం రోజులు 8 రోజులు 10 రోజులు ఇక్కడే ఆగి ఉంటున్నాయి ఫ్యాక్టరీ దగ్గర, అయినా బయట బళ్ళు వచ్చి లోడింగ్ అవుతున్నాయి. కిరాయి